తల్లిదండ్రుడైన దావీదును ఇరుకులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహోన్నతులైన తండ్రి, కృప కలిగిన దేవానికి ఘనమైన నామం బట్టి వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్ర ఆచరించుకుంటున్నాం. ఈ యొక్క నాయన టీవీ కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వినుచున్నారో ప్రతి ఒక్కరి హృదయాలు తెరవబడినట్లుగా సహాయం చేయండి. నీవు గొప్ప దేవుడు, మహిమానితుడు, మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి నాయన, అనంత స్తోత్రార్హుడు, పరిశుద్ధుడు, పూజ్యనీయుడు నాయన, బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు నాయన. నాయన, నీ పాదాలు పట్టుకు బ్రతిమాలుతున్నాం. ఈ యొక్క కార్యక్రమం అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయమని, మీ నామానికే మహిమ తెచ్చుకొనమని యేసు దివ్య నామంలో అడిగి స్తుతించి ఘనపరిచి వేడుకొని నామ పరమ తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకా సువార్త 1:37 దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు మాట్లాడే దేవుడు అని మనకు అర్థమవుతుంది. ఈ దేవుడు మాట్లాడేవాడండి. మన జీవితాలలో ఉన్న ప్రతి సమస్యకు ఆయన పరిష్కారం అనుగ్రహించగలిగిన సమర్థుడు. చాలామంది ఆయన ఎలా మాట్లాడతాడు అనే సందేహాలు ఉంటూ ఉంటాయి. అయితే ఆయన తన వాక్యము ద్వారా మాట్లాడతాడు, తోటి వ్యక్తి ద్వారా మాట్లాడతాడు, దైవజనుల ద్వారా మాట్లాడతాడు, తోటి విశ్వాస ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, లేదా పరిస్థితులను బట్టి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఒక ప్రవక్తతో అయితే గాడిద ద్వారా కూడా మాట్లాడాడండి. ఆయన ఎలాగైనా మాట్లాడే దేవుడు. మనతో సూటిగా మాట్లాడతాడు. మన అవసరతలకు, మన యొక్క పరిస్థితులకు, మన సమస్యలకు పరిష్కారం అనుగ్రహించడానికి ఆయన మాట్లాడే దేవుడు. మనం ఆరాధించే దేవుడు మాట్లాడే దేవుడు. మనం ఆరాధించే దేవుడు సజీవుడైన దేవుడు. ఆయనకు ఆది అంతము లేదు. ఇక్కడ రాయబడిన మాటను మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. దూత మరి మరియతో చెప్పిన మాట మనం ఇక్కడ చదువుకున్నాం. మరియతో ఏమని చెప్తుందంటే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఏ మరియకు ఏ మాట దూత చెప్పిందంటే, కన్యకగా ఉంది మరియ, నీవు గర్భవతి అవుతావు. కన్యక గర్భవతి అవటం ఏమిటి అనేది కొద్దిగా ప్రశ్నార్థకంగా మరియకు ఉందన్నమాట. అందుకనే 1:34 అడుగుతుంది దూతను ఏమనంటే, అందుకు మరియ, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా. ఇక్కడ అందరికీ వచ్చే ప్రశ్నే మరియకు కూడా వచ్చింది. నేను గర్భవతిని అవుతాను, నేను పురుషుని ఎరిగిన దానినే, ఎలా జరుగుతుంది అని దూతతో అన్నప్పుడు సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పుట్టబో శిశువు పరిశుద్ధాత్మని మీదకు వస్తుంది. పుట్టబో శిశువు పరిశుద్ధుడై ఉంటాడని చెప్పడం జరిగింది. ఇక్కడ మానవ మేధస్సుతో ఆలోచన చేస్తే కన్యక గర్భవతి అవ్వటం అసాధ్యమైన సంగతే. అయితే దేవునికి సమస్తము సాధ్యము. దేవుడు చెప్పిన మాట మనకు అసాధ్యంగా ఉండి ఉండవచ్చేమో, కానీ దేవునికి సమస్తము సాధ్యమని మనం గ్రహించాలి. మొట్టమొదటిగా దేవుడు మన జీవితంలో ఏ మాట సెలవిచ్చినా ఆయన ఏదో మామూలుగా చెప్పే దేవుడు కాదండి. మన జీవితాలను ప్రభావితం చేసేది దేవుని యొక్క మాట. అంతేకాదు, మన జీవితాలలో దేవుడు ఇచ్చిన వాగ్దానం అవ్వచ్చు, ఆయన ఇచ్చిన మాట మన జీవితాల్లో తప్పనిసరిగా నెరవేర్చబడి తీరుతుంది. ఇక్కడ లూకా సువార్త 1:20 మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌని ఉందని అతనితో చెప్పెను. ఇక్కడ జకరియా గురించి రాయబడింది. దూత జకరియా ఎలిజబెతులు వృద్ధులుగా ఉన్న సమయంలో, అనగా ముసలివారిగా ఉన్న సమయంలో దూత వచ్చి జకరియాతో చెప్తుంది. ఏమని చెప్తుందంటే, నేను మీకు గర్భఫలం ఇవ్వబోతున్నాను, నీ గర్భమున పుట్టే ఆ శిశువు
బలవంతుడై ఉంటాడు అంతేకాదు అనేక మంది హృదయాలను దేవుని వైపు తిప్పుతాడు ఏలియా యొక్క శక్తి ఆత్మ కలిగి ఉంటాడు అతడు పుట్టినందున అనేకులు సంతోషపడతారు అని దూత జకరియాతో చెప్తూ ఉండగా జకరియా ఆ మాట నమ్మలేకపోయాడు ఎందుకంటే వారిద్దరూ కూడా బహుకాలము గడిచిన వృద్ధులుగా ఉన్నారు బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది వారు బహుకాలము గడిచిన వృద్ధులంట మరి వారికి గర్భఫలం ఎలా వస్తుంది అనేది జకరియాకి అర్థము కాలేదు నమ్మలేకపోయాడు నమ్మలేకపోయినందువలన దేవదూత చెప్తున్న మాట ఏంటంటే దేవుని మాటగా నా మాటలు వాటి కాలమందు నెరవేరును దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా మరి దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా నెరవేర్చబడుతుందని మనం విశ్వసించాలి ఆ మాటను ఆ వాగ్దానాన్ని మనం నమ్మకుండా మన జీవితాల్లో జరగదండి అంతే మన యొక్క ఆలోచనకు అది అందకపోవచ్చు అందుకనే ఆయన మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే లేదా మనం అనుకునే దానికంటే అత్యధికముగా మేలును చేయడానికి శక్తి కలిగిన దేవుడు ఆయన ఇచ్చిన మాట మన జీవితంలో నెరవేర్చడానికి శక్తి కలిగిన దేవుడు ఈ యొక్క సమయంలో ఉదాహరణగా యోసేపును మనం తీసుకున్నట్లయితే అతడు తనకు వచ్చిన కల తనకు వచ్చిన కళ తల్లిదండ్రులకు లేదా అన్నదమ్ములకు చెప్పినప్పుడు వారు ఎగతాళి చేశారు లేదా రకరకాలుగా వారు మాట్లాడారు అంతేకాదు వీనిని గోతులో వేద్దాం వీని కళలు ఏమవుతాయో చూద్దాం అన్నారు కానీ దేవుడు యోసేపుతో ఏ మాట అయితే ఏ కళ అయితే యోసేపుకి ఇది వచ్చిందో ఆ కళ తన జీవితంలో నెరవేర్చబడటం మనం చూస్తూ ఉంటాం ఐగుప్తు దేశానిలో ఆ బానిసగా అమ్మబడిన యోసేపు ఐగుప్తు దేశంలో అవమానించబడిన యోసేపు సంకెళ్ళు అతనిని ఇనుము అతనిని బాధించినప్పటికీ దేవుడు తన జీవితంలో ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట నెరవేర్చి యోసేపును ఘనపరిచాడు యోసేపు యొక్క జీవితంలో ప్రధానమంత్రి స్థానానికి వెళ్ళి ఐగుప్తు దేశానికి దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా అలాగే నీ జీవితంలో కూడా దేవుడు మాట ఏదైనా వాగ్దానం సెలవిచ్చి ఉండి ఉండవచ్చు దేవుడు నీవు ఇలా ఉంటావు నీ జీవితం ఇలా ఉండబోతుంది నీ యొక్క పరిస్థితి ఇలా ఉండబోతుంది మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా తుదకు మహాభివృద్ధి పొందబోతున్నావు అని ఒకవేళ దేవుడు నీతో మాట్లాడి ఉండవచ్చు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇంకా నెరవేరట్లేదేంటి ఇంకా నా జీవితంలో ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది అసలు నెరవేరుతుందా నెరవేరదా దేవుడిచ్చిన మాట నా జీవితంలో ఎందుకు నెరవేరట్లేదు దేవుడిచ్చిన మాట ఒక రకంగా ఉంటే నా జీవితంలో జరిగే సంభవాలు లేదా పరిస్థితులు మరొక రకంగా ఉన్నాయి అసలు ఆ మాటకి జరిగే పరిస్థితులకి అసలు సంబంధం లేకుండా ఉంది అని గనక నువ్వు ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఇది నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్థకము కానేరదని విశ్వసించండి ప్రభు మీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనం లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనం సీమోను ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా కాబట్టి ఇక్కడ గమనించండి సీమోను ఇక్కడ రాత్రంతా కూడా వలలు వేసి ఆ వలలు వారు కడుక్కుంటున్న సందర్భంలో యేసు ప్రభువు వెళ్ళి దోనెను లోతుకు నడిపించి వలలు వేయమని చెప్పాడండి రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ఒక్క చేప కూడా పడలేదు కానీ ఇక్కడ సీమోను అంటున్న మాట ఏమిటంటే ఏలినవాడా రాత్రంతా మేము ప్రయాసపడ్డాము కానీ మాకేమీ దొరకలేదు ఇదిగో ఇదే ఆ సరస్సులో వేసాం ఇదే సముద్రంలో మేము వలలు వేసాం కానీ మాకు ఒక్కటి కూడా దొరకలేదు కానీ నీ ఇదే సముద్రం నువ్వు లోతుకు నడిపించి వేయమంటున్నావు అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తాను అన్నాడు దేవుని స్తోత్రం కలుగును గాక సీమోను అప్పటికే గ్రహించి ఉండి ఉండవచ్చు ఏమనంటే ఆ చెప్పేది సృష్టికర్త చెప్పేది అద్భుతమైన దేవుడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన చెప్తే జరుగుతుంది ఆయన మాటలో శక్తి ఉంది అని గ్రహించిన వాడై నీ మాట చొప్పున నేను వేస్తున్నాను వల అని ఎప్పుడైతే యేసు ప్రభు ఇచ్చిన మాట చొప్పున వల వేశాడో తానెన్నడూ కూడా జీవితంలో పట్టనన్ని చేపలు పట్టాడండి దేవుని స్తోత్రం కలుగును గాక తన జీవితంలో ఇంతవరకు తన స్వశక్తి మీద ఆధారపడి తన యొక్క జ్ఞానము చేత జ్ఞానం మీద ఆధారపడి తన యొక్క సొంత తెలివితేటల మీద ఆధారపడి
చేసిన పనిలో లేదా వేసిన ఆయన ప్రయాసపడిన ప్రయాసలో ఎప్పుడూ చూడని ప్రతిఫలాన్ని యేసయ్య మాట ద్వారా పొందుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. తన జీవితంలో ఎప్పుడూ కూడా అన్ని చేపలు పడటం చూడలేదండి. దేవుడు ఒకే ఒక మాట సెలవిచ్చాడు, ఏమిటంటే నీవు లోతుకు నడిపించి దోనెను వలవే అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో కూడా నేనెంతో ప్రయాసపడుతున్నానండి, నా జీవితంలో ఎక్కడా కూడా అసలు ప్రతిఫలం లేదు, నా యొక్క పరిస్థితి అంతా అయోమయంగా ఉంది, ఏమి చేయాలో పాలుపోవట్లేదు, ప్రయాసపడుతున్నాను కష్టపడుతున్నాను కానీ నా జీవితంలో నా కుటుంబంలో సమృద్ధి ఉండట్లేదు, కష్టపడుతున్నాను కానీ నాకు ప్రతిఫలం రావట్లేదు, ప్రయాసపడుతున్నాను కానీ నా జీవితంలో అభివృద్ధి అనేది నేను పొందలేకపోతున్నాను అని ఒకవేళ చింతిస్తున్నావేమో, ఒకవేళ బాధపడుతున్నావేమో, ఒకవేళ కృంగిపోతున్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్త, దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేయండి. ఇక్కడ యేసు యొక్క మాట నువ్వు విన్నట్లయితే, దేవుడు నీతో చెప్పిన మాటకు నువ్వు లోబడినట్లయితే, దేవుడు నీతో చెప్పిన మాట ప్రకారం నువ్వు జరిగించినట్లయితే, జీవించినట్లయితే, దేవుడు నీ జీవితాన్ని అభివృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ఇక్కడ సీమోను యేసు ప్రభు మాట చొప్పున, యేసు ప్రభు మాటకు లోబడిన వాడై, యేసు ప్రభు ఏదైతే చేయమన్నాడో అది చేసినప్పుడు జరిగిన అద్భుతం లేదా అతడు పొందుకున్న ప్రతిఫలం ఎంతో తెలుసా అండి. వల వేసినప్పుడు వల నిండా చేపలు పడిపోయినాయి. ఎన్ని చేపలు అంటే రెండు దోణిలు నిండే అంత విస్తారమైన చేపలు పడి, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకమో కానేరదు. ఆయన మాట్లాడే దేవుడు. ఆది ఎందు వాక్యం ఉండెను, వాక్యమే ఆయన యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అదిగో ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మాట యేసు ప్రభు అండి. ఆ మాటకు మనం లోబడినట్లయితే మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. ఆ వాక్యము శరీరధారిగా అదిగో 2021 దాదాపు 2021 సంవత్సరాల క్రితం మన మధ్యకు వచ్చాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వాక్యాన్ని మనము, ఆ మాటను మనము స్వీకరించినట్లయితే అప్పుడు మరి అంటుంది, మరి ఏమంటుందంటే నీ మాట చొప్పున నాకు జరుగును గాక అందండి. దేవుడు చెప్పిన మాట చొప్పున మన జీవితంలో జరుగును గాక అని ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో మన జీవితాలు అద్భుతాలు జరుగుతాయి, అద్భుతాలు పొందుకుంటాం, అద్భుతాలను మనం అనుభవిస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. 2 రాజుల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి 2 మానికల యవలను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయగా, అతడు నీవు కన్నులారా దానిని చూచదవు గాని దానిని తినకుందు అని అతనితో చెప్పాను. ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే షోమ్రోను అనే పట్టణంలో మహాభయంకరమైన కరువు సంభవించిందండి. ఎంత కరువు అంటే ఆఖరికి వారి యొక్క కడుపును పుట్టిన పిల్లలను వండుకుని తినే అంత కరువు, అంత భయంకరమైన కరువు షోమ్రోను పట్టణంలో. ఎంతో వేదనతో, ఎంతో భయంకరమైన కరువు ఆ షోమ్రోను పట్టణాన్ని అతలాకుతలం చేస్తుంది ఒక మాటలో చెప్పాలి అంటే. అయితే ఆ సమయంలో దేవుని యొద్ద నుండి ఒక మాట వచ్చింది. అది దైవజనుని ద్వారా, ఎలీషా అనే ప్రవక్త ద్వారా రాజుకి తెలియపరచబడుతుంది. ఏమిటంటే ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారు కదా, కరువులో మీరు ఉన్నారు కదా, దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే రేపు ఈ సమయానికి లేదా ఈ వేళకు ఆహారం అమ్మబడుతుంది. షోమ్రోను ద్వారం ఉంది, ఎక్కడో కాదు, షోమ్రోను ద్వారంలో ఆహారం అమ్మబడుతుంది అని ప్రవక్త వచ్చి రాజుతో చెప్తూ ఉంటే దానిని విశ్వసించలేక, దానిని నమ్మలేక రాజు చేతి, రాజు ఎవరి చేతి మీద ఆనుకుంటాడో ఆ మంత్రి ఏమంటున్నాడంటే, ఏం మాట్లాడుతున్నారండి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినా కూడా అలా జరుగుతుందా అని ఒక సందేహముతో లేదా ఒక దానిని ఏమంటారంటే నమ్మని స్థితిలో, అవిశ్వాసముతో
మాట్లాడిన మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దైవజనుడు విని వెంటనే ఆ మంత్రికి ఇచ్చిన మాట ఏమిట, ఆ మంత్రితో చెప్పిన మాట ఏమిటంటే, నీవు కన్నులారా దేవుడు చేసే కార్యాన్ని చూస్తావు కానీ దానిని తినకుందు అనగా అనుభవించలేవు. దేవుని మాట నిరర్థకము కానేరదని మనం నమ్మాలి. ఒకవేళ నమ్మలేకపోతే వాటిని మనం అనుభవించలేము, చూస్తాము. చాలామంది జీవితాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి, చాలామంది జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. యేసు ప్రభు నమ్మిన జీవితాలలో ఎంతోమంది రోగులు స్వస్థపరచబడుతున్నారు, ఎంతోమంది గర్భఫలాలు లేని వారు గర్భఫలాలు ఇస్తున్నాడు దేవుడు. అంతెందుకు మా జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడండి. మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం. అయితే ఉద్యోగం చేసుకుంటున్న సందర్భంలో వివాహమైన చాలా కాలం వరకు మాకు సంతానం లేరు. అయితే దేవుడు మాతో కూడా మాట్లాడాడండి. ఎలా మాట్లాడాడంటే ప్రవచనాత్మకంగా మాట్లాడాడు మాతో. దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్థకం కానేరదు కదండి. ఎప్పుడైతే దేవుడు మాతో ఏమని మాట్లాడాడంటే, నీవు మీ ఇద్దరు మీ ఇరువురు కూడా నా సేవకు సంపూర్తిగా సమర్పించుకుని లేలగరు అనే గ్రామానికి వెళ్ళి నా సేవను మీరు ఎప్పుడైతే జరిగిస్తారో నేను మీకు సంతానాన్ని ఇస్తానని దేవుడు మాతో చెప్పాడు, మాతో మాట్లాడాడు. ఎప్పుడైతే ఆ మాట మాట్లాడాడో మేము వెను వెంటనే మేము చేస్తున్న ఉద్యోగాన్ని వదిలివేసి తిరిగి ఆ దేవుని యొక్క పరిచర్యకు సమర్పించుకుని సంపూర్తిగా దేవుని సేవకు సమర్పించుకుని లేళ్ళగరు అనే గ్రామానికి రావటం జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్పిన మాటను విశ్వసించి ఆ విశ్వాసాన్ని క్రియల్లో పెట్టి ఎప్పుడైతే ఆ గ్రామానికి వచ్చామో దేవుడు మా జీవితంలో దేవుడు చెప్పిన మాట నెరవేర్చి తీరాడు. మొట్టమొదటిగా దేవుడు మాకు చక్కటి పాపను దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మళ్ళీ తిరిగి వెంటనే జ్ఞాపకం చేసుకుని మళ్ళీ చక్కటి బాబునిచ్చాడు. ఒకరికి 4 సంవత్సరాలు, ఒకరికి 3 సంవత్సరాలు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు చెప్పిన మాట ఏది నిరర్థకం కానేరదండి. మా జీవితంలో నిరర్థకం కానేరదు, మీ జీవితంలో కూడా నిరర్థకం కానేరదు. దేవుడు మీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు. ఎవరు ఆయన యుద్ధకు వస్తారో వారితో ఆయన సూటిగా స్పష్టంగా మాట్లాడే దేవుడు. ఆ మాటను మన జీవితాల్లో నెరవేర్చడానికి సమర్థుడైన దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఈ మంత్రి నమ్మలేకపోయాడు. యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినా అలాగూ జరుగునా అని అన్నప్పుడు ఆ ఎలీషా ప్రవక్త ఏమన్నాడంటే, నీవు కన్నులారా చూస్తావు కానీ దానిని తినకుందువు. ఎందుకంటే నమ్మలేదు కదండి. దేవుని మాటను మనం విశ్వసించాలి. విశ్వసించినప్పుడు మన జీవితాల్లో అద్భుతమైన రీతిలో కార్యం జరుగుతుంది. అయితే ఇక్కడ జరిగింది ఏమిందంటే, 7:17 యవని చేతి మీద రాజు ఆనుకుని ఉండెను. ఆ అధిపతి ఆ ద్వారమున నిలవబడుటకు నిర్ణయింపగా రాజు దైవజనుని వద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారం ద్వారమందు జనులు త్రుక్కుడు చేత అతడు మరణమాయెను. దేవుని మాట నమ్మలేని వ్యక్తి అదిగో ఆ సోమరణ ద్వారం ముందు ఆహారం అమ్మటం చూశాడు, కానీ ఆహారాన్ని అతను తినలేకపోయాడు, అనుభవించలేకపోయాడు. చాలామంది ఈ రోజుల్లో యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు యేసు ప్రభు నమ్ముకున్న వారి జీవితాల్లో అద్భుతాలు చూస్తున్నారు, కానీ వారు యేసు ప్రభు నమ్మలేకపోతున్నారు, యేసు ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు. ఏదైనా కారణం కావచ్చు, కానీ యేసు దగ్గరకు వస్తే, ఆ ప్రభు దగ్గరకు మీరు విశ్వసించినట్లయితే ఆయన ఇచ్చిన మాట మీ జీవితంలో తప్పనిసరిగా నెరవేర్చి తీరుతుంది. ఎన్నో ఆశీర్వాదాలు అద్భుతాలు పొందుకుంటున్నారు దేవుని సన్నిధికి వచ్చి. మా మట్టుకు మేము కూడా దేవుని యందు విశ్వాసంతో ఆయన మాట చొప్పున మేము జరిగించినప్పుడు, ఆయన మాట చొప్పున మేము ముందుకు వెళ్ళినప్పుడు, ఆయన మాట యందు విశ్వాసంతో ముందుకి కొనసాగినప్పుడు దేవుడు మా జీవితంలో కూడా ఆ యొక్క అద్భుతమైన కార్యాన్ని నెరవేర్చి చక్కటి గర్భఫలాన్ని అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే మీ జీవితాల్లో కూడా ఈ దేవుడు ఏదైతే మాట చెప్పాడో, ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో, ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడని మీరు విశ్వసించండి. ఒకవేళ పరిస్థితులు దానికి భిన్నంగా ఉండి ఉండవచ్చు, ఒకవేళ పరిస్థితులు అసాధ్యంగా అనిపించి ఉండవచ్చు. అందుకనే మత్తయి సువార్త 19:26 రాయబడిన మాట ఏమిటంటే,
ఆరవ వచనం నేను చదువుతున్నా చూడు. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పెను. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్పిన మాట ఒకవేళ మనకు అసాధ్యంగా అనిపించి ఉండవచ్చు, నిజమే. కన్య మరియ గర్భం ధరించడం అసాధ్యమే కానీ అది సాధ్యపరిచాడు దేవుడు. మరి నీ జీవితంలో అసాధ్యమైన కార్యాన్ని, నీకు అసాధ్యంగా అనిపిస్తున్న కార్యాన్ని దేవుడు తప్పనిసరిగా జరిగించగలడని విశ్వసించాలన్నమాట. అదిగో మా జీవితాల్లో మేము విశ్వసించి ప్రభుకి ముందుకు కొనసాగినప్పుడు మా జీవితాల్లో దేవుడు జరిగించాడు. అలాగే బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి ఉన్నాడు, ఎవరంటే అబ్రహాము. అతడు ఎలా విశ్వసించాడో చూద్దాం. రోమాపత్రిక 4:21 దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము తన యొక్క జీవితంలో, వారు కూడా వృద్ధ దంపతులేనండి, 100 సంవత్సరాల సమయంలో దేవుడు చెప్పాడు, మీదటికి ఋతువున నీ కౌగిట శారా కౌగిట కుమారుడు ఉంటాడు అంటే అబ్రహాము నమ్మాడంట. ఎలా నమ్మాడంటే వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా ఖచ్చితంగా విశ్వసించాడు. విశ్వసించిన నీ జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైన కార్యం అంటూ ఏదీ లేదు. ఏదైతే విశ్వసించాడో అదే అబ్రహాము జీవితంలో జరిగిందండి. 100 సంవత్సరాలకు చక్కటి కుమారుని దేవుడు అబ్రహాము శారా దంపతులకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా అసాధ్యంగా అనిపిస్తుందేమో, ఇది ఎలా సాధ్యం, ఈ పరిస్థితుల్లోంచి నేను ఎలా బయటకు రావాలి అని బాధపడుతున్నామేమో, ఇబ్బంది పడుతున్నామేమో, కృంగిపోతున్నామేమో, దేవుని వైపు చూడండి. దేవుడు తప్పనిసరిగా మీరు విశ్వసించిన దానికంటే, మీరు ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు కార్యము చేయగలడు. నీ కుటుంబంలో ఏ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి వేదనతోనూ ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి సమస్యతోనూ ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి భయంకరమైన ఫెనుతుపాని లాంటి స్థితిలోనూ ఉన్నప్పటికీ కూడా దేవుడు నీ జీవితంలో అద్భుతమైన రీతిలో కార్యము సఫలము చేయగలిగిన దేవుడు. ఎందుకంటే దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే మత్తయి సువార్త 8:8 మత్తయి సువార్త 8:8 ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఈ శతాధిపతి అంటున్నాడు, యేసు ప్రభు అన్నాడు, శతాధిపతి యొక్క దాసుడు అస్వస్థతగా ఉన్నాడండి, అనగా అనారోగ్యంతో పక్షవాతంతో బాధపడుతున్నాడు. అయితే యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నా దాసుని స్వస్థపరచు అంటే, నేను మీ ఇంటికి వస్తాను, మీ ఇంటికి వచ్చి నేను దాసుని స్వస్థపరుస్తాను అంటే, ఆ శతాధిపతి అంటున్న మాట, నా ఇంటికి రావడానికి నేను పాత్రుడిని కాదయ్యా, అయితే నువ్వు ఇక్కడ నుండి ఒక్క మాట సెలవివ్వు, నా దాసుడు ఇంటికాడ ఉన్నాడు, స్వస్థపరచబడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శతాధిపతి ఎంత చక్కగా విశ్వసించాడో ఆలోచన చేయండి. దేవుని మాట మీద, దేవుని యొక్క ఆ మాటలో ఉన్న శక్తి మీద ఎంతగా విశ్వసించి, ఎంతగా నమ్మి ప్రభు యొక్క ఆ వైపు చూసి అంటున్నాడు, ఒక్క మాట సెలవు నాయన, నా దాసుడు స్వస్థపరచబడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే శతాధిపతి ఆ విధంగా విశ్వసించాడో, యేసు ప్రభు చెప్పాడు, నీ విశ్వసించిన ప్రకారం నీకు అవును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, ఆ గడియలోనే శతాధిపతి యొక్క దాసుడు అంట స్వస్థత నొందాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకమో కానేరదండి. దేవుని ఎందు విశ్వసించండి. విశ్వసించిన వారి జీవితాలు ఆయన ఏమంటాడు తెలుసా అండి, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాక. అవును, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినా కూడా స్వస్థత వచ్చేదే, కానీ శతాధిపతి అంతకంటే ఒక మెట్టు పైకెక్కాడు. విశ్వాసములో మరింతగా ఒక ఉన్నతమైన స్థితిని అందుకున్నాడు. ఏమిటంటే, ప్రభువా, ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తేనైనా, అదిగో నీవు ఇక్కడ నుండి ఒక మాట సెలవివ్వు, నీ మాటలో శక్తి ఉన్నదని ఆయన. అందుకని ఆ మాట ఎప్పుడైతే
యేసు ప్రభు చెప్పాడో ఆ మాట ద్వారా అక్కడ దాసుడు ఆ విశ్వాసము ద్వారా శతాధిపతి ఉంచిన విశ్వాసము ద్వారా తన దాసుడు స్వస్థపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ జీవితాల్లో కూడా దేవుడు కార్యం చేయగలిగిన సమర్థుడండి. ఆయన ఏదైనా చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. చూడండి యోబు గ్రంథము 42:2 నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకొంటిని. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని యందు భయభక్తులు కలిగిన మంచి ఆ దేవునిని శ్రమలలో సహితము దేవునిని అంటిపెట్టుకుని నోటి మాటతో కూడా పాపము చేయకుండా శ్రమలలో కూడా ప్రభువుని స్తుతించిన అద్భుతమైన భక్తిపరుడు యోబు ఇప్పుడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే నీవు సమస్త క్రియలో చేయగలవు, నీ ఉద్దేశించిన ఏది కూడా నిష్ఫలము కానేరదయ్యా అని నేను ఇప్పుడు తెలుసుకున్నాను అంటున్నాడు. అవునండి, ఇంకా మనం గ్రహించలేని స్థితిలో ఉంటున్నాం. యేసు ప్రభు గొప్ప దేవుడు అండి. ఆయన ఉద్దేశించిన ఏది నిష్ఫలం కాదండి. ఆయన చెప్పిన మాట ఏది నిరర్థకం కానేరదండి. ఆయన నీ జీవితంలో ఏదైనా చేయగలడు. ఆయన ఎంతైనా చేయగలడు. నీవు విశ్వసిస్తే చాలు. నీవు ఆయన మాట మీద విశ్వాసంతో ఉంటే దేవుడు నీ జీవితంలో చెప్పిన ఏ మాట కూడా ఆయన ఇచ్చిన వాగ్దానం ఏది కూడా నిరర్థకము కానేరదని నీవు విశ్వసించండి. అది ఒక కన్య మరియా గర్భం ధరించింది. అది మనుషులకు అసాధ్యమే, కానీ అది దేవునికి సాధ్యం. ముసలి ఆ వృద్ధ దంపతులైన జకర్యా ఎలిజబెతులు కూడా వారికి కూడా దేవుడు అద్భుతమైన మంచి కుమారుని అనుగ్రహించాడు. అతని పేరే అతడే బాప్తిస్మిచ్చు యోహాను. అలాగే పేతురు జీవితంలో నీ మాట చొప్పున నేను వల వేస్తున్నాను అని అన్నప్పుడు అప్పటి వరకు రాత్రి అంతా ఒక్క చేప కూడా పడని ఆ పేతురు జీవితంలో రెండు దోణిల నిండా చేపలు పడినట్లుగా మనం చూసాం. అలాగే అబ్రహాము జీవితంలో నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడంట. 100 సంవత్సరాల వయసులో దేవుడు పండంటి ఇస్సాకును నవ్వు పుట్టించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే శతాధిపతి యొక్క దాసుడు కూడా యేసు ప్రభు చెప్పిన మాట ద్వారా స్వస్థత పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మా జీవితంలో జరిగిన సాక్ష్యాన్ని కూడా మీతో పంచుకున్నాను. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. మా జీవితంలో కూడా జరిగిన దేవుడు చెప్పిన మాట నిరర్థకం కాలేదు. దేవుడు చెప్పిన మాట చెప్పినట్లుగా జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని అందు విశ్వసించండి. దేవుని సన్నిధికి రండి. దేవుడు మీ జీవితంలో చెప్పిన మాట కూడా ఆయన నెరవేరుస్తాడు. ఆయనకు అసాధ్యమైన కార్యం అంటే ఏది లేదు. విశ్వాసంతో ఆయన ప్రభు పాదాలు పట్టుకుంటే దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నా, ఒకవేళ మంచం మీద ఉండి లేవలేని స్థితిలో ఉన్నా, ఎటువంటి స్థితిలోనూ ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నీ జీవితం అద్భుతాలు చేస్తాడు. నీ కుటుంబంలో సమృద్ధి ఉంచుతాడు. నీ కష్టాజీతాన్ని ఆయన ఫలింపచేస్తాడు. ఆయన అందు విశ్వాసంతో ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు, ఆయన సన్నిధికి మనం చేరినప్పుడు మన జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. అయితే షోమ్రోను పట్టణంలో కరువు తీరిపోయి అద్భుతమైన రీతిలో కార్యం జరిగింది. యేసేపు జీవితంలో కూడా ప్రధానమంత్రి అయిపోయాడు. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడి తీరుతుంది. ఆయన చెప్పిన మాట ఎప్పటికీ నిరర్థకమో కానేరదు. అలాగే దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా యేసుక్రీస్తు నామంలో నెరవేర్చబడును గాక. దేవుని సన్నిధికి రండి. దేవుడిచ్చి ఆశీర్వాదాలు పొందుకొని ఆయన సన్నిధిలో ఉన్న ఆనందాన్ని అనుభవించి తద్వారా ఆయన ఇచ్చే శాశ్వత రాజ్యమైన పరలోకంలో స్థానం సంపాదించుకోనండి. ఆ పరలోకాన్ని స్వతంత్రించుకోనండి. ఆయన అందు విశ్వాసంతో ముందు కొనసాగండి. అట్టి కురపాటి ఆశీర్వాదం దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించి నడిపించును గాక. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముగించుకుందాం. ఒకవేళ ఎటువంటి సమస్యతోనూ బాధపడుతున్నామో, ఏదైనా ఇబ్బందితోనూ బాధపడుతున్నాయేమో, కృంగిన స్థితిలోనూ ఉన్నాయేమో, ఒకసారి ప్రార్థనలో విశ్వాసంతో కళ్ళు మూసుకుని ఏకీభవించు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. నిశ్చయముగా నువ్వు నమ్మినట్లయితే, నీవు కోరినట్లే దేవుడు అద్భుతమైన కార్యాన్ని నీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. ఇది దేవుడు చెప్పే మాట. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన దేవ, నీ ఘనమైన అద్వితీయమైన అతి శ్రేష్టమైన నామం బట్టి వందనాలు. నీవు మాతో నాయన సూటిగా మాట్లాడిన దేవుడు, నీవు చెప్పిన మాట ఏది కూడా నిరర్థకము కానిరదు నాయన. అదిగో ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో నాయన, అదిగో ఎలాంటి పరిస్థితుల్లో ఉండి, ఎలాంటి కృంగిన స్థితిలో ఉండి, ఎలాంటి నాయన వ్యాధి బాధల చేత ఉన్నారో, ఎలాంటి అప్పుల స్థితిలో ఉన్నారో, కుటుంబంలో సమృద్ధి లేని స్థితిలో ఉన్నారో నాయన, అయ్యాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనాయన. వారు
వారి జీవితంలో నువ్వు చెప్పిన మాట నెరవేరలేదని ఇంకా ఒకవేళ అవిశ్వాసంతో ఉన్నారేమో నాయన, ఇంకా జరగదేమో అని అనుకుంటున్నారేమో, వారిలో విశ్వాసాన్ని ఇప్పుడే నాయన వృద్ధి చేయండి. వారి జీవితంలో అద్భుతం జరిగించండి నాయన. నీవు చెప్పిన మాట నెరవేర్చబడును గాక. అదిగో కృంగిన వారిని యేసుక్రీస్తు నామలో లేవనెత్తబడుదురు గాక నాయన. అది అనారోగ్యంగా ఉన్న వారు యేసుక్రీస్తు నామలో వారికి స్వస్థత కలుగును గాక. అయ్యా నాయన, అయ్యా నాయన తండ్రి, ఏమి చేయాలో తోచని స్థితిలో ఉన్న వారి జీవితాల్లో గొప్ప కార్యాలను జరిగించండి. చక్కటి ఆలోచన చెప్పండి నాయన. వెనుతటి బలపరచండి నాయన. అయ్యా క్షేమము భద్రత అనుగ్రహించండి నాయన. ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానము నెమ్మదిని ప్రసాదించి వారి జీవితంలో వారికి అసాధ్యమైన కార్యాలు నీకు సాధ్యం కాబట్టి నువ్వు సాధ్యపరిచి నీ నామానికే మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి స్తుతించి గణపరిచి వేడుకొని రామా పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ యెహోషువా కమ్మెల, బేతేలు ప్రార్థనా మందిరం, లేలగరువు, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ 521-366. మా ఫోన్ నంబర్ 7842711637. విశాల స్థలములో ఉన్నత కృపతో నింపావు, ఊహించని స్థితి.